తెలిసే ఉంటుంది. తెలుసుకోవడం సచేతన అయితే తెలియటం వాళ్ళే ఎక్కువ ఉన్నారు. తెలిసిన వాళ్ళకంటే తెలియని వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి మనం చెప్పుకోవచ్చు. అందరికీ తెలుసున్నట్టుగా చెప్పేది ఏముంటుంది? సరే, ఈ ధూమావతి మాత మనకి దశమహా విద్యల్లో చాలా ముఖ్యమైనటువంటి దేవత. ఈవిడికి ఉన్నటువంటి పేరు, మొదటి పేరు ధూమావతి, ఆవిడ ఉద్భవించింది. ఈవిడే జ్యేష్ఠాదేవి అంటారు, అంటే పెద్దమ్మవారు అని మనం పిలుచుకుంటూ ఉన్నాం. దరిద్రపు దేవత అనేది కూడా మన గ్రామంలో పిలుస్తూ ఉంటాం. అది నెత్తిన పెద్దమ్మవారు కూర్చుందని అంటూ ఉంటాం. చిన్నమ్మవారు అంటే లక్ష్మీదేవి. ఇది సామాన్యంగా, కానీ ఈ పెద్దమ్మవారు ఎవరో మనకు తెలియదు. మరి అష్టదారిద్ర్యాలకి మూలమైనటువంటి పెద్దమ్మవారు ఇంత గొప్ప విశేషమైనటువంటి దశమహావిద్యలో చేరటం ఏంటి, మనం ఉపాసన చేయటం ఏంటి, ఇది మనం ఏ రోజు కూడా మనం ఆలోచించి ఉండం మొత్తం. కానీ దానికి ఒక విశిష్టమైనటువంటి ప్రాధాన్యత ఉంది. ఎప్పుడైతే ఈ పెద్దమ్మవారు గడప దాటుతుందో అప్పుడు మాత్రమే లక్ష్మీదేవి రాగలుగుతుంది. ఈమె దాటించగలిగేటటువంటి శక్తి త్రిమూర్తులకి లేదు, లక్ష్మీదేవి కూడా లేదు. ఈవిడే వెళ్ళిపోవాలి. ఈవిడ మన కర్మానుసారంగా మన యొక్క పూర్వజన్మ ఈ జన్మ కర్మానుసారంగా ఈవిడ మనల్ని ఆవిడ శక్తులతో ఆవరించి ఉండు. అష్టదారిద్ర్యాలకి ఈవిడే ప్రతినిధి, రాణి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మనం ధూమావతి యొక్క అవతారం ఏంటంటే, ఈ వరం శివుని నుండి పార్వతీదేవి పొందింది. ధూమావతి అంటే పార్వతీదేవి, వేరే ఎవరు కాదు. కొన్ని పురాణ గాథల్లో మనకి తంత్ర గ్రంథాల్లో ధూమావతి యొక్క అవతారం ఏం చెప్తారంటే, ధూమా పార్వతీదేవికి రోజు విపరీతమైనటువంటి ఆకలి వేసింది, తీవ్రమైన ఆకలి. ఈశ్వరుడు తపస్సులు మునిగిపోయి ఉన్నాడు, ధ్యాన నిమగ్నుడై ఉన్నాడు. ఎన్నిసార్లు పిలిచినా కూడా ఆయన కళ్ళు తెరలేదు, సమాధిలోంచి బయటికి రాలేదు. ఆ సమయంలో ఆవిడికి తీవ్రమైనటువంటి కోపం వచ్చి ఆయన్నే మింగేసు. ఎప్పుడైతే ఈశ్వరుణ్ణి ఆవిడ మింగిందో ఆ అగ్నికి ఆమె శరీరం మొత్తం కాలిపోతుంది, తట్టుకోలేని పరిస్థితి వస్తుంది. ఒంటి నుండి విపరీతమైనటువంటి పొగలు వచ్చి ఆ యొక్క సౌందర్యవంతమైనటువంటి శరీరం అంతా ఆ రథంలో కూర్చున్నటువంటి అమ్మవారిలాగా అయిపోతుంది. శివుడు పొగ రూపంలో పూర్తిగా బయటకు వచ్చి తన యొక్క ఆకృతిని దాల్చి ఈవిడికి అప్పుడు కళ్ళు తెరిచి క్షమించమని అడుగుతుంది. నేను ఆవేశంలో చేశాను, నా యొక్క ఉద్రేకం ఆవేశం కారణంగా ఇట్లా అయిపోయాను, క్షమించండి అని అంటే, లేదు దీనికి కూడా ఒక కారణం ఉంది, నువ్వు సృష్టికార్య నువ్వు నిర్వహించవలసినటువంటి అవసరం ఉన్నది, కాబట్టి ఈరోజు నుండి నువ్వు ధూమావతి మాతగా పిలువబడతావు, ఈ మహావిజయి దశ మహావిద్యల్లో స్థిరంగా ఉంటుంది, నువ్వు చాలా ప్రముఖమైనటువంటి ముఖ్యమైనటువంటి పాత్రని నువ్వు ఈ సమాజంలో పోషిస్తావు, నిన్ను ఆరాధించకుండా లక్ష్మీదేవి కరుణించదు, నువ్వు కదలకుండా ఎవరు కూడా ఎక్కడికి వెళ్ళరు,
అలాగే నీకు ఉచ్చారణ శక్తి ఏదైతే ఉందో అటువంటిది మొత్తానికి కూడా ఆ ఉచ్చారణ శక్తి అధికారిని అవుతావని శివుడు వరాలు ఇస్తాడు. అందుకని ఈవిడికి ఉచ్చారణ అధికారిణి అన్నారు. అంటే ఉచ్చారణ అంటే ఏంటి? ఒక వస్తువుని ఒక చోటు నుంచి, అది మనిషి కావచ్చు, ఇంకోటి కావచ్చు, కోడి కావచ్చు, ఉన్న ప్రదేశం నుంచి తీసి దూరంగా జరపడం. ఎటువంటి ఉచ్చారణ శక్తి ఉంది అంటే ఆవిడికి త్రిమూర్తుల్ని ఉచ్చారణ చేయగలిగేటటువంటి శక్తి. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరం సైతం ఉచ్చారణ చేస్తుంది, బ్రహ్మాండాలని ఉచ్చారణ చేస్తుంది, సూర్య కుటుంబాన్ని ఉన్న ప్రదేశం నుంచి విసిరవతలు మారేస్తుంది, కక్ష తప్పించగలరు. అటువంటి మహాశక్తివంతురాలు ఆవిడ యొక్క ఉపాసన ఆరాధన ద్వారా ముక్తి మోక్షం కూడా లభిస్తాయి, ముక్తి మోక్షం కూడా లభిస్తాయి. ఈవిడ శనీశ్వరుడి లాగా ఒక బాధ్యత తీసుకుంది. ఆవిడ మన యొక్క కర్మలకి, మనం చేస్తున్నటువంటి కర్మ సంబంధమైనటువంటి కారణంగా మనల్ని ఆవిడ ఆ కర్మ ఫలితాలు ఇస్తూ ఉంటుంది. దారిద్ర్యాన్ని, అనారోగ్యాన్ని, రుణ బాధల్ని, శత్రువు యొక్క తగాదాలని, అనారోగ్యాన్ని, అనారోగ్యాలు కూడా ముఖ్యంగా క్యాన్సర్ లాంటివి, అటువంటి భయంకరమైన అనారోగ్యాన్ని ఇటువంటివన్నీ ఇస్తుంది. అందుకనే మనం కరోనా వచ్చినప్పుడు, విపరీతంగా ఉన్నప్పుడు ఈవిడ ధూమల వారాహి అనేటువంటి మరొక పేరు ఉంది ధూమావతి దేవికి. ఆ ధూమల వారాహిని తీసుకుని మనం మన పీఠ తరఫున కొన్ని ఔషధ ద్రవ్యాలతోటి ఈ కరోనాని ఉచ్చారణ చేయటం, అంటే వెళ్ళగొట్టడానికి మనం ఆ ప్రయోగాలు చేయటం, ఆ ధూపాలని వాటన్నిటినీ మనం హోమం చేయటం, అందరికీ పంచడం కూడా జరిగింది. ఇది ఈవిడికి ఉన్నటువంటి అత్యద్భుతమైన శక్తి. మనకు దారిద్ర్యం ఉంది, ఈవిడ ఏం అడగాలి అంటే, ఇందాక చెప్పారు మల్లారెడ్డి గురువు గారు, అమ్మా నాకు లక్ష్మీనివ్వు, ధాన్యాన్నివ్వు, సంపదనివ్వు అని అడగకూడదు. ఆవిడది కాదు అది, ఆ కర్మ, ఆ బాధ్యత ఆవిడది కాదు. నువ్వు నాకు అనారోగ్యాన్ని వెళ్ళగొట్టు, దారిద్ర్యాన్ని నివారించు, వెళ్ళగొట్టు. నువ్వు దారిద్ర్యం పోతే అది వ్యాక్యూమ్ ఉంటుంది అక్కడ, అక్కడ లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. అనారోగ్యం పోతే ఆరోగ్యం ప్రవేశిస్తుంది. కాబట్టి ఈవిడ శత్రు సంహారిణి, నా కోపాన్ని, నా అజ్ఞానాన్ని, నా ఆవేశాన్ని, నా యొక్క మూఢత్వాన్ని ఉచ్చారణ చేయి. ఇవి ఖాళీ అయినప్పుడు మాత్రమే ఆ కుండలో నీళ్ళు, అవి ఖాళీ అయితే మనకు కొత్త నీరు వస్తుంది. అదే నీరు వస్తుంది అనేది మళ్ళీ మన కర్మ ద్వారా ఆధారపడి ఉంటుంది. మనం నింపుకోవాలి మంచి నీళ్ళు, మళ్ళీ మురికి నీళ్ళు నింపుకుంటే నీ కర్మ. అజ్ఞానం పోయినప్పుడు జ్ఞానాన్ని తెచ్చిపెట్టుకోవాలి. దారిద్ర్యం పోతే సంపద వస్తుంది, సంపద కోసం నువ్వు కృషి చేయాలి, తెచ్చిపెట్టుకోవాలి. ఇలా ఆవిడ అనుగ్రహం వల్ల మాత్రమే మొత్తం విద్యలో ఈవిడ నాభిస్థానమై ఉన్నది. దశ మహావిద్యలో అంటే సెంటర్ పాయింట్, బిందు స్వరూపి. ఈవిడ అనుగ్రహం ఉంటేనే మిగతావన్నీ కూడా మనకు సిద్ధిస్తాయి. మనం కొన్ని సాధనలు చేస్తుంటాం, గురువులు చెప్తారు నువ్వు ఇది చేయి, త్రిపుర పడి చేయి, షోడసి చేయి, లేకపోతే ఇంకోటి చేయని, ఉచ్చిష్ట గణపతి ఏవో చెప్తుంటారు పెద్దలు. మన యొక్క తత్వాన్ని బట్టి, మన యొక్క కర్మను బట్టి వాళ్ళు చెప్తూ ఉంటారు. అవి చేస్తూ ఉంటాం, సిద్ధించదు. మంత్రం చేసినా ఒక మినిమం సిద్ధి జరగదు. మంత్రం వచ్చేయడానికి ఆటంకం కలుగుతూ ఉంటుంది, ధ్యానం కుదరదు. అప్పుడు రావాల్సింది ధూమావతి మాత. అప్పుడు దాన్ని తీసి గురువు చెప్తాడు నువ్వు ధూమావతి ఉపాసన చేయండి. అప్పుడు అమ్మా ఈ సర్వ ఆటంకాలు దేనివల్ల కలుగుతున్నాయో నాకు తెలియదు, తక్షణమే దీన్ని ఆటంకాలు తొలగించు
ఉచ్చారణ చేయి. అంతే, మరుక్షణం మీకు ఆ ధ్యానం కుదురుతుంది, దాని ఆటంకాలన్నీ తొలగిపోతాయి. అది మన మనసు వల్ల కావచ్చు, మిగతా ప్రకృతి వల్ల కావచ్చు, మిగతా విషయాలు కావచ్చు, కొత్త సర్దుకుంటాయి. వెంటనే మంత్రం చేస్తుంది. ఇది మంత్రశాస్త్రం ఉన్నటువంటి రహస్యం. మనం మామూలుగా ఏ త్రిపుర ప్రతిభ ఏదో ఒకటి ఇచ్చినప్పుడు చేస్తూ కుదిరితే అవసరం లేదు అమ్మవారు. ఒకవేళ వాడికి ఆటంకాలు జరుగుతున్నాయి, చేయలేకపోతున్నాను, కుదరట్లేదు, వాడిని తీవ్రంగా పరిశీలన చేసి, అంటే పడిపోతాడికి ఎవడేం చేయలేడు, ఇక నిద్రపోయేవాడు ఉంటారు కొంతమంది జపం చేస్తూ కావాలని. దాని కాదు, సిన్సియర్గా చేసేవాడికి ఇవన్నీ వస్తున్నాయి అనుకున్నప్పుడు అప్పుడు గురువు ఏం చేస్తాడంటే, రైట్ దోమావతి చేయి, ముందు ఒక 5 మాలలు చేయి, 10 మాలలు చేయి, 1 మాల చేయి, అది గురువు చెప్తాడు. అప్పుడు మొదలుపెట్టు. క్రమేణ ఒక 21 రోజు గడిచేసరికి వీడు మంత్రశాస్త్రం జపంలో, యోగంలో, సాధనలో ఉన్న ఆటకాలని తొలగించేస్తుంది, ఆవిడ క్లియర్ చేసి పారేస్తుంది. అప్పుడు వీడికి మంత్రం కుదరటం మొదలుపెట్టు. అంటే ఏమైంది, చాలా కీలకమైనటువంటి మహత్తరమైనటువంటి విద్యగా అమ్మవారు ప్రసిద్ధి పొందారు. ఈవిడ పార్వతీదేవి మరెవరో కాదు, అట్ట ఉందని దెయ్యం అనుకోకండి, ఆవిడ పిశాచి కాదు, పార్వతీదేవి, సాక్షాత్ పార్వతీదేవి. కాబట్టి ఇటువంటి మహావిద్యను ఈరోజు మనం హోమం చేసుకున్నాం, పూజ చేసుకున్నాం. దీంతో అనేక రకాల ప్రయోగాలు ఉన్నాయి. ధూమ్ర వారాహి అన్నా కూడా ఈవిడే ఆ స్వరూపం ధరిస్తుంది ఆవిడ చిత్ర సంహార విషయంలో. కాబట్టి ఇది అత్యంత కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి విద్య. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పుడు కూడా కావాలని ఆవిడని అడగద్దు, పోవాలని అడగండి. అర్థమైందా? ఆ విషయం గుర్తుపెట్టుకోండి. క్యాన్సర్ అనేటువంటి దానికి మన పెద్దలు, అంటే పొట్టాళం పీఠాధిపతి గారు కానీ, సిద్ధేశ్వరనాథ్ కానీ, ఇంకా పెద్ద పెద్ద మహర్షులందరూ, పెద్దవాళ్ళు అందరూ చెప్పినటువంటి విషయం ఏంటంటే, ధూమావతి నివారిస్తుంది, సంపూర్ణంగా నివారిస్తుంది అటువంటి పెద్ద రోగాల్ని. కాబట్టి మీరు భక్తితో, శ్రద్ధతో ఆవిడ ఆరాధించాలి. మనం అందరం ఆవిడ అనుగ్రహం లేకుండా మనం